ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు 7000 మందితో భద్రత కల్పించారు. ఈ నెల 11వ తేదీన ప్రధాని మోడీ విశాఖ వస్తున్నారు. నగరంలో భారీగా భద్రత ఏర్పాట్లను చేశారు. 7000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని ప్రసంగించే ఏయు ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం చుట్టూ 5 కిలోమీటర్ల మేర ఈ నెల 13వ తేదీ వరకు నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. నగరంలో పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఈ నెల 12వ తేదీన ఏయు గ్రౌండ్స్ వేదికగా 10842 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్ తో కలిసి ప్రధాని మోడీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధాని భద్రతా ఏర్పాట్లను మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు వివరిస్తారు. ప్రధాని మోడీ బహిరంగ సభకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ సిద్ధమైంది. మనం ఏ గ్రౌండ్స్ లో ఉన్నాం ఇక్కడ చూస్తే పోలీసులు ఇక్కడ విశాఖలో ఎక్కడ చూసినప్పుడు కూడా పోలీస్ వలయంలో ఎస్పీజీ వలయంలో విశాఖపట్నం వాళ్ళందరిలో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏయు ఎయిర్పోర్టు నావీ గ్రౌండ్స్ ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఎస్పీసీ కంట్రోల్లోకి వెళ్ళిపోయి మనం చూసినట్లయితే ఇక్కడ ఏయు గ్రౌండ్స్లో ఒకసారి పరిస్థితిని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక 2 లక్షల మందికి పైగా ఉండేందుకు వీలుగా బోడీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ చూసినప్పుడు కూడా పోలీసులు వలయంలో సుమారు 6500 మంది పోలీసు బలగాలు ఇక్కడ దిగడం జరిగింది. ఎస్పీజీ అధికారులు కూడా ఇప్పటికే ఢిల్లీ నుంచి కూడా చేరుకోవడం జరిగింది. ప్రధానమంత్రికి మరొక ప్రత్యేక దళం వైజాగ్ చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం చేరుకుంటారు. ఇక్కడ బహిరంగ సభ అంటే ఏ ఇంజనీరింగ్ కళాశాలలో 2 గ్రౌండ్స్ ఆ పక్క గ్రౌండ్స్ ఈ పక్క గ్రౌండ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఎల్సీడీ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం ప్రధాని బహిరంగ సభ సభావేదిక చూసినట్లయితే ఆ సభావేదికలో ఎక్కడా కూడా వర్షం వచ్చినప్పుడు కూడా తట్టుకునే విధంగా పైన టెంట్ హౌస్లన్నీ కూడా వేయడం జరిగింది. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. 2 లక్షల మంది ఈ సభా ప్రాంగణంలో ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగినాయి. ఈరోజు సాయంత్రానికి మొత్తం ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపు సాయంత్రం కలగా ప్రధాని మోడీ విశాఖ చేరుకుంటారు. విశాఖ చేరుకుని నావీ షూట్లో ఆయన బస చేస్తారు. ప్రధానమంత్రిని స్వాగతం పలికేందుకు సీఎం జగన్ గవర్నర్ కూడా రేపు సాయంత్రం 6 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికిన తర్వాత మోడీ నావీ షూట్లో బస చేస్తారు. జగన్ ముఖ్యమంత్రి జగన్ పోర్ట్ గెస్ట్ హౌస్లో బస చేస్తారు. అలాగే గవర్నర్ బంగ్లాలో గవర్నర్ కూడా రాత్రి ఉంటారు. ఉదయమే ప్రధానమంత్రి మోడీ పర్యటనలో వీరంతా పాల్గొని బహిరంగ సభ అనంతరం తిరిగి విశాఖ ఎయిర్పోర్ట్లో ప్రధానికి వీడుకోలు పలికిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ హరిచందన్ కూడా తాడేపల్లి వెళ్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఏయు గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. కెమెరా పర్సన్ అశోక్తో చిట్టిబాబు ఎస్టీవీ ఏయు గ్రౌండ్ నుంచి.